అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి పాలెటి. నేను మంగళగిరి నియోజకవర్గంలో గెలవలేను అన్న అసహనంతో, ఫ్రస్ట్రేషన్ తోటి తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలను రెచ్చగొట్టి ధర్మంగా న్యాయంగా గెలవలేని అసమర్థులే హింసకి దారులు తీస్తారు, హింసని ఎంకరేజ్ చేస్తారు అనేది ఇవాళ తాడేపల్లిలో నిరూపించబడింది. 3 శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ కనీసం 2019లో ఎలాగో నేను గెలవలేదు, 2024 సంవత్సరంలో కూడా ఒక ఆడపిల్ల ముందు, ఒక బీసీ ఆడబిడ్డ ముందు నేను ఓడిపోతా అన్న భయంతో రౌడీ ముఖాలను రెచ్చగొట్టి పచ్చ విషయాల్ని వెదజల్లుతున్న ఉన్మాదుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా ఇవాళ దాడులు చేయమని చెప్పి, దాడులకు పాల్పడమని చెప్పేసి ప్రాణాల సహితం హరించినా పర్వాలేదు, మీరు కేసులు పెట్టుకుంటే, మీరు దాడులు చేస్తే నేను నామినేటెడ్ పదవులు ఇస్తాను అని చెప్పేసి ఎంకరేజ్ చేయటం వల్ల సాక్షాత్తు ఆ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో దాడులు చెయ్యండి అని చెప్పేసి సీఎం గారి మీద వ్యాఖ్యలు చేసి, సీఎం గారి మీద రాయి వేసిన దాడి మరువక ముందే సాక్షాత్తు ఈ రోజున కేంద్ర స్థానంగా భావిస్తున్న తాడేపల్లిలోనే నట్టనడి రోడ్డు మీద మేకా వెంకటరెడ్డి అనే వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఉన్మాది అన్యాయంగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ డోర్ టు డోర్ ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిపై మధ్యానికి బానిసైన ఈ వ్యక్తి బైక్ తో దాడి చేసి అన్యాయంగా ఒక ప్రాణాన్ని హరించారు. దీనికి పూర్తిగా నైతికంగా నారా లోకేష్ బాధ్యత వహిస్తూ ఇప్పటికి కూడా కనీసం వాళ్లపైన ఎటువంటి సానుభూతి గురించి మాట్లాడకుండా, ఎటువంటి సానుభూతి చూపించుకోకుండా, ఎవరు ప్రాణాలు పోతే నాకెందుకు, నేను అధికారాల్లోకి వస్తే చాలు, ఎవరు ఎలా నాశనం అయిపోతే మాకెందుకు, నేను అధికారాల్లోకి రావాలి అన్న ధోరణిలో ముందుకెళ్తున్నారు తప్ప, శవాలపై సింహాసనం మీద కూర్చోవాలన్న ఆలోచనలో ముందుకెళ్తున్నారు తప్ప ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ రోజుకి 147 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుంది అని చెప్పేసి రిపోర్ట్ బయటకు రావటం అందరం గమనిస్తానే ఉన్నాం. కాబట్టి ఈ అసహనంతో రౌడీల్ని ఉన్మాదుల్ని రెచ్చగొట్టి రాష్ట్రం పైన ఎగదోలటం అనేది గమనిస్తా ఉన్నారు. గతంలో కూడా అంగళ్లలో రక్షణ కల్పిస్తున్న రక్షక భటుల మీద దాడి చేసి వాళ్ళ కంటికి గాయమయ్యి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పెద్దలకు గాయాలవటం మనం గమనిస్తానే ఉన్నాం. పోలీసులకే రక్షణ కల్పించలేని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రేపు అధికారంలోకి వస్తే ఇది రాక్షస రాజ్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడి ఈ సంఘటనలన్నిటి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో రామరాజ్య స్థాపనలో మనం ప్రశాంతంగానే ఉన్నాం. కానీ అధికారంలోకి రాకముందే, సింహాసనం ఎక్కక ముందే, రేపు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న నారా లోకేష్ గారు ఈ రౌడీ రాజ్యాన్ని, ఈ ఉన్మాదుల్ని పురిగొల్పబడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు దాడులు చేయండి, కేసులు పెట్టించుకోండి, మీకు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పేసి హింసని రౌడీజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మనకు రౌడీలు కావాలా, రామరాజ్యంలో మమ్మల్ని సురక్షితంగా చూసేవాళ్ళు కావాలనేది ప్రజలే మీకు నిర్ణయించి బుద్ధి చెప్తారనేది కూడా తెలియజేసుకుంటున్నాను.